धरणी टीवी की स्वागत। ग्रेटर हैदराबाद मुंसिपल कॉर्पोरेशन परिधिलोनी चर्लपल्ली डिवीजन ईसीआईएल चौरास्तालो शुक्रवार रायलसीम रुचुलतो कूडिन एकशिला मल्टीक्यूशन रेस्टारेंट अंड बंक्विट हालनु उप्पल शासन सभ्युलु बेति सुभाष रेड्डी, माजी पार्लमेंट सभ्युलु समुद्राल वेणुगोपालाचारि, बैरेड्डि सिद्धार्थ रेड्डिलु कलिसि प्रारंभिंचारु। ఈ సందర్భంగా ఉప్పల శాసన సభ్యులు సుభాష్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన ఆహారం సరసమైన ధరలకు అందించి ప్రజల మెప్పు పొందాలని ఆకాంక్షించారు. ఏకశిల రెస్టారెంట్ యజమాని బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రీతి లోకేష్ రెడ్డిలు మాట్లాడుతూ ఈసీఐఎల్ ప్రజలకు పసందైన రాయలసీమ రుచులకు ఏకశిల రెస్టారెంట్లో రాగి ముద్ద, నాటికోడి పులుసు, తలకాయ మాంసం, పాయ మొదలగు ప్రత్యేక రాయలసీమ వంటకాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, కాప్రా సర్కిల్ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి రామోహన్, జర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి, గుడారపు శ్రీనివాస్ రెడ్డి, పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బండారి లక్ష్మారెడ్డి, సోలీస్ ఆసుపత్రి యజమాని రామాంజనేయులు, నాయకులు కాసం మహిపాల్ రెడ్డి, బైరి రామచందర్ గౌడ్, కొత్తం అంజరెడ్డి, బేతాళ బాలరాజు, నేమూరి మహేష్ గౌడ్, జోనండ్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మా ధరణి టీవీ తరఫున మీకు రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ హోటల్ యొక్క ప్రత్యేకత మేము మామూలుగా ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి కారణము ఒక రాయలసీమ స్టైల్లో ఫుడ్ ఇక్కడ ఈసీఎల్ ప్రాంత ప్రజలకు అందరికీ అందిద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. సో మామూలుగా రాయలసీమ అంటే నాటుకోడి పులుసు, రాగి ముద్ద ఇలాంటివి బాగా ఫేమస్. కొంచెం స్పైసీ ఫుడ్ కూడా బాగా ఇష్టపడతారు రాయలసీమ వాళ్ళు. సో అలాంటి మెన్యూతో సరికొత్త రెస్టారెంట్ స్టార్ట్ చేసి బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రెస్టారెంట్ని స్థాపించారు. సో అంటే ఇక ఎవరైనా రాయలసీమ స్టైల్లో ఫుడ్ తినాలనుకుంటే మా రెస్టారెంట్ కావచ్చు. ఈసీఎల్ ఏకశిల రెస్టారెంట్ ఈసీఎల్ ప్రజలకు రాయలసీమ రుచి అందించడం కోసం ప్రత్యేకంగా అత్యంత రుచికరమైన రాయలసీమ వంటకాలు అందించడం కోసం ప్రారంభిస్తాం. మా ప్రత్యేకతలు రాగి ముద్ద, నాటుకోడి పులుసు, బ్యాంబో చికెన్, తలకాయ మాంసము, మరియు బేది వంకాయ, జొన్న రొట్టె, రేగు పక్షము ఇలాంటి అత్యంత వెరైటీ వంటకాలు మరియు హెల్తీ ఫుడ్. ఒకప్పుడు పూర్వకాలం మనం ఎలాగా జొన్న రొట్టె నాటి పూర్వకాలం అలాంటి వంటకాలు అందించడం కోసం మరియు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో మా యొక్క మెనూ ఉంటుంది. కెమికల్స్ కలర్స్ తక్కువగా యూజ్ చేయకుండా మనం ఫుడ్ అందించడం కోసమే మనం ఈ రెస్టారెంట్ ప్రారంభించాలి. కరోనా జాగ్రత్తలతో పాటు సీటింగ్ కెపాసిటీని కూడా మేము 3000 ఎస్ఎఫ్బిలో ఖాళీ 100-110 సీటింగ్ అరేంజ్ చేశాము. కరోనా జాగ్రత్తలు అన్నీ పాటిస్తూ ప్రజల ఆరోగ్యం కూడా మాకు చాలా ముఖ్యము. ఆరోగ్యంతో పాటు వాళ్ళకి మంచి రుచులు అందిస్తాము. మరి మాకు 50-250 మంది ఫంక్షన్ చేసుకునే తప్ప బ్యాంకెట్ హాల్ సౌకర్యం కూడా కలదు. బ్యాంకెట్ హాల్ కూడా అందుబాటులో ఉంటుంది, ఏసీతో ఉంది, మంచిగానే మంచి బ్యాంకెట్ హాల్ సదుపాయం కూడా ఉంది. దాన్ని కూడా ప్రత్యేక అందుబాటులోకి తీసుకొస్తున్నాము. మధ్యతరగతికి అందుబాటులోకి ఉండడం కోసమే మేము ఈ రెస్టారెంట్ మా రేట్స్ అన్నీ కూడా మధ్యతరగతి అందరికీ అందుబాటులో ఉన్నాయి. మంచి రుచికరమైన వంట. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.